వెల్కమ్ టు సుమన్ టీవీ. క్యాబేజీతో కొన్ని రకాలు ఆల్రెడీ 2 రకాలు చేసామండి. ఈసారి 3వ సింపుల్ రకం. యాక్చువల్గా ఒక 25-28 ఇయర్స్ బ్యాక్ అండి, మేము ఒక ఇంట్లో అద్దెకు ఉండేవాళ్ళం. మా అబ్బాయి చాలా చంటి పిల్లాడప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక పెళ్ళికి ఒక బంధువులు ఆవిడ వచ్చారు. క్యాబేజీలో ముందు ఉప్పు వేయకూడదు అనే విషయం ఆవిడే చెప్పారు భాస్కరం గారు. ఆ తర్వాత ఆవిడని ఎప్పుడు చూడలేదు. ఒక 26 ఏళ్ళు అయింది కనీసం. అన్నేళ్ల క్రితం ఆవిడ చేసిన ఈ కూర సింపుల్. అండ్ క్యాబేజీలో మొదట ఉప్పు వేయకూడదు. మనం వంకాయలో ఉప్పు వేస్తాము, బీరకాయ బెండకాయలో వేయకూడదు, ఇలా మనకు కొన్ని తెలుసు కదా. క్యాబేజీలో ఉప్పు వేయకూడదు అని తెలీదు నాకు అప్పటికి. ఏదో చేసేవాళ్ళం కూరలు. క్యాబేజీ విడివిడిగా ఉండటము అది తెలుసు బాగా. అయితే ఆవిడ చెప్పిన మెథడ్ ప్రకారం చేస్తే, అంటే ముందు ఉప్పు వేయకుండా కూర మొత్తం ఉడికేకే ఉప్పు వేసుకోవాలి, అప్పుడే కూర ముద్దగా వస్తుంది. మీరు ఏ రకమైన చేయండి, ముందు ఉప్పేసామా క్యాబేజీ ముక్కలు ముక్కలుగా ఉంటుంది, గుజ్జుగా రాదనమాట. ఆవిడ చెప్పిన మెథడే. భాస్కరం గారు ఎక్కడున్నారు? ఈజీ మెథడ్ అండ్ సింపుల్ మెథడ్ అండి. ఇందులో మసాలాలు గిసాలాలు ఏమీ వేయం. ఓ ఉల్లిపాయ కట్ చేసి పెట్టాను చూడండి, ఒక 1/2 డజన్ వెల్లుల్లిపాయలు తాలింపులో వేసుకుంటాం. కూర మగ్గాక అల్లము పచ్చిమిర్చి కొబ్బరి వేస్తాము. ఎంత హాయిగా ఉంటుందో, మీరు 5-6 కేజీల కూర కూడా ఎటే స్ట్రెచ్ చేసేసేయచ్చు, హాయిగా వస్తుంది కూర, చాలా బాగుంటుంది కూడా. ఉప్పు కారాలు మన అవగాహనని బట్టి వేసుకోవాలి. క్యాబేజీ సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఓ ఉల్లిపాయ కట్ చేసుకుందాము మొదట. తర్వాత ఒక 1/2 డజన్ 8 వెల్లుల్లిపాయలు కొంచెం ఏమంటారు చెక్కు తీసి పక్కన పెట్టుకోండి. చెక్కు తీయకుండా వెల్లుల్లిపాయలు వేయబోకండి, అదంత మంచి ప్రాక్టీస్ కాదు హెల్త్కి. ఒక స్పూను 2 స్పూన్లు, అంతకంటే ఏం పెద్ద అక్కర్లేదండి క్యాబేజీకి. జనరల్గా ఇవి నీటి కూరలుగా ఉంటాయి, నీళ్ళ మీద ఉడికితేనే ఈ కూర బాగుంటుంది. ఒక 1/2 కేజీ కూర చేస్తామండి. 1 స్పూన్ శనగపప్పు, తర్వాత 1 స్పూన్ మినపప్పు, కొద్దిగా వేగనిద్దాం. ఈసారి మా ఆవాలు సన్న ఆవాలు అవ్వటంతో నేను ముందు ఆవాలు వేయట్లేదు. ఒకవేళ లావుపాటి ఆవాలు అయితే ఆవాలు ముందు వేసుకుంటేనే బాగుంటాయి. అలాగే 1 చిన్న స్పూన్ ఆవాలు. పప్పులు వేగాక ఈ దంచి కొంచెం దెబ్బ కొట్టి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసేద్దాం. 2 రెబ్బల కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు వేసేసి తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను వేద్దాం. 1/2 కేజీకి నేను ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేస్తాను అంతేనండి, అంతకంటే వేయట్లేదు. జస్ట్ రుచికే. ఒకవేళ మన దగ్గర క్యాబేజీ తక్కువగా ఉంటే ఉల్లిపాయ ఎక్కువ వేసుకోవచ్చు, కానీ లేకపోతే అంత పెద్ద అవసరం ఉండదు. 1 చిటికెడు ఉప్పు చల్లితే తొందరగా మగ్గిపోతుంది, అంతే. ఉల్లిపాయలకు సరిపడానే వేస్తున్నా. ఉల్లిపాయలు వేగిపోయాకండి క్యాబేజీ శుభ్రంగా నీళ్ళలో వేసి కడిగేసి వడేసేయండి. వడేయకపోయినా పర్వాలేదు, కాస్త తడి పొడిగా ఉన్న క్యాబేజీని ఇందులో పెట్టేద్దాం. ఒకసారి పైకి కిందకి కదిపేసి, ఇప్పుడు ఏం లేదు, జస్ట్ ఈ గరిట ఒకసారి కడిగేయండి. ఇందులో 1/2 గ్లాస్ నీళ్ళు పోసాం. నీళ్ళు పోసేసి దీన్ని మూత పెట్టి నోరు మూసుకుని ఉడకనివ్వండి. ఇది పూర్తిగా ఉడికేదాకా దీన్ని ముట్టుకునే పనే లేదు, మనం ఏం చేయక్కర్లేదు, మధ్యలో కదపాల్సిన పని లేదు. నీళ్లు మాత్రం మోర్ దాన్ సఫిషియంట్, అవసరమైన దానికంటే 1 చుక్క ఎక్కువే పోస్తేనే మీకు కూర ముద్దగా వస్తుంది. ఈ లోపల మనం ఏం చేద్దామంటే, ఓ ఆ మాత్రం కొబ్బరి చిప్ప, ఇప్పుడు 1/2 కేజీ ఉంది కదా పువ్వు, క్యాబేజీ పువ్వు, అంత మాత్రం 1 చిన్న చిప్ప కొబ్బరి, తర్వాత 1 ఇంచి అల్లము, 1/4 పచ్చిమిర్చి, ఇవి వేసి గ్రైండ్ చేసి ముద్ద పక్కన పెట్టుకుందాం. ఇదే మనం ఇందులో వేసే మసాలా. కాస్త చివరికి కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. దీన్ని పొయ్యి మీద పడేసి మనం వేరే పని చేసుకోవచ్చు. క్యాబేజీలో తడి ఉంటుంది, మనం నీళ్లు కూడా పోసాం, మొత్తం కలిపి ఇది గుజ్జుగా మెత్తగా ఉడికిపోతుంది. ఉడికేదాకా వదిలేద్దాం కనీసం 10-15 మినిట్స్. మూత తీసి చూద్దాం మన క్యాబేజీ ఎలా ఉందో. బ్రహ్మాండంగా చక్కగా ఎల్లో కలర్గా అయింది, నీరు మొత్తం ఎగిరిపోయింది. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం మనం. సరిపడా ఉప్పు వేసేద్దాము. మళ్ళీ ఉప్పు వేయం కానీ మళ్ళీ కొంచెం తడి వస్తుంది కదా, చూడండి ఉడికినట్టు ఎంత బాగా తెలుస్తుందో. క్యాబేజీ కొన్ని కాలాల్లో అసలు ఉడకదండి, డ్రైగా ఉంటుంది. అప్పుడు ఏం లేదు, చెమ్మ నీళ్ళు పోసి ఉడికించటమే. కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చండి. ఒకవేళ కుక్కర్ మీ ఛాయిస్ అయితే హాయిగా కుక్కర్లో 2 విజిల్స్ తెప్పిస్తే చాలు, కాకపోతే బౌల్ అంతా నీరు చేరిపోతుంది, అదంతా ఎగరడానికి 1/2 గంట పడుతుంది. కానీ చేయొచ్చు అట్లా, కొద్దిపాటి నీళ్లు చల్లి మూత పెడితే సరిపోతుంది.
కూర చూడండి చక్కగా దగ్గరగా వచ్చినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం అంటే తడి ఆరిపోయింది కదా, కొంచెం కొబ్బరి అల్లము పచ్చిమిర్చి ఇందాక చూసాం కదా అది రుబ్బేసాను, ఇది వేసేస్తాను. మీరు ఇంకా ఎక్కువ కొబ్బరి కూడా వేసుకోవచ్చు, పిల్లలు చిన్నపిల్లలు ఇష్టంగా తింటారంటే కొబ్బరి ఎక్కువ కూడా వేసుకోవచ్చు అండి. ఈ కొబ్బరి అల్లం పచ్చిమిర్చిని చక్కగా కలిపేయండి. ఈజీగా సింపుల్గా ఉంది కదా, అంటే మామూలుగా మనం ఇవి వేస్తూనే ఉంటాం, ఇంచుమించు అందరూ చేసేదే. ఇందులో ఉన్న ఒకటి రెండు ప్లస్ పాయింట్లని ఒకవేళ మీరు చేయని అయితే వాటిని యాడ్ చేసి చూడండి, చాలా బాగుంటుంది రుచి. ఇది అన్నంలోకి బాగుంటుంది, రొట్టెల్లో కూడా బాగుంటుంది, రాత్రిపూట చపాతీల్లో కూడా చాలా హాయిగా ఉంటుంది తినడానికి. కొబ్బరి అవి వేయటం వల్ల కొంచెం రిచ్గా తయారవుతుంది కూర. కొంచెం కొత్తిమీర తరిగి వేసుకుందాము. చాలా మంచి వాసన వస్తుందండి, ఎంత బాగుందో వాసన, ట్రై చేసి చూడండి. గుమగుమలాడే క్యాబేజీ కూర ఇంకో రకంగా ట్రై చేసి చూడండి.